హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే మొత్తం ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా మాకు కర్రీ కోసం కరివేపాకు తీసుకొద్దామని వెళ్తున్నాను. వాళ్ళకైతే గోర్చుకుడికాయ ఫ్రై చేసి బాక్స్ లంచ్ బాక్స్లు కట్టానండి. సో ఈరోజు లాస్ట్ డే అన్నారు, ఇంకా రేపటి నుంచి అయితే హాలిడేసే వాళ్ళకి. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన వంకాయలు టమాటాలు కలిపి నేను కర్రీ అయితే తయారు చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసేసుకున్నాను. సో దీనిలో పోపు దినుసులు, దీనిలో ఇప్పుడు మనం కోసుకొచ్చినటువంటి కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేస్తున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్, మనకి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం నేను ఇటువైపు అయితే వేడి నీళ్ళు పెట్టానండి. వేడి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి కదా. సో ఇలా మరిగే నీళ్ళలో మిల్ మేకర్ వేసేస్తున్నాను. ఈ మిల్ మేకర్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ మిల్ మేకర్ అంతా కూడా నానుతుంది. ఈ లోపల మనం వంకాయ టమాటో కర్రీ చేసేటప్పుడు కొన్ని మిల్ మేకర్లు వేసినట్లయితే కూర అయితే చాలా బాగుంటుందండి. మనకు ఇప్పుడు వేసినటువంటి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నాయి కదా, కలర్ చేంజ్ అయ్యే టైంలో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్నాం. మనకు పసుపు ఉప్పు వేసేస్తే తొందరగా మంచిపోతాయండి ఆనియన్స్ అనేవి. ఇలా ఆయిల్లోనే వేయటం వల్ల ఏంటంటే పసుపు అనేది ఆ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ నూరుకున్నాను. సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం అల్లం వెల్లుల్లిపాయ వేసేసిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా మనకు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఇవైతే గోరుచిక్కుడుకాయలు అనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈరోజు 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు తెప్పించి ఫ్రై చేశానండి. ఆ ఫ్రై అయితే మాకు అంతగా నచ్చదనమాట. సో అందులో కొన్నన్ని ఇలా మిగిల్చాను, ఇలా కర్రీలో వేసుకోవచ్చు కదా అని. ఎక్కువ క్వాంటిటీ కాదు కానీ కొంచెం అలా అన్ని మిగిల్చాను అనమాట, వాటిని ఇందులో వేసుకుంటున్నాను. మేమైతే చక్కగా గోర్చుకుడికాయలు టమాటా వేస్తే చాలా బాగుంటుంది కానీ మా హేమ నచ్చదనమాట, అసలు తినదండి. తన కోసమే ఫ్రై చేసి గోర్చుకుడికాయ కడతాను. కానీ నేను వెన్నెల మా హస్బెండ్ ముగ్గురు తింటాం కానీ హేమ ఒక్కతే కొంచెం ప్రాబ్లం అనమాట, తనకు ఏ కర్రీ అంటే ఆ కర్రీ నచ్చదు. ఇలా కూరగాయల్లో కొంచెం కొంచెం మిగిల్చి ఇలా అన్నీ కలిపి చక్కగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అన్నీ కుదరవండి, కాంబినేషన్లో కొన్ని ఉంటాయి. ఈ వంకాయ చిక్కుడుకాయ టమాటా ఇలా కాంబినేషన్ బాగుంటుంది, దానిలో మిల్ మేకర్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
కొన్ని అయితే కాంబినేషన్లో ట్రై చేయకూడదు అసలు. అవి ఏమేం కాంబినేషన్లు, ఎగ్ ఒకటి, ఎగ్, బెండకాయ, తర్వాత కొన్ని కాంబినేషన్లు ట్రై చేయకూడనివి ఉంటాయన్నమాట. అవేంటంటే పొట్లకాయ ఎగ్, అది అస్సలు ట్రై చేయకూడదండి, అది పాయిజన్ అవుతుందంట. తర్వాత బెండకాయ, కాకరకాయ ఇలాంటివి ట్రై చేయకూడదు అనమాట. కొన్ని కొన్ని కాంబినేషన్లు అయితే ట్రై చేయొచ్చు. ఇలా మిగిల్చి మనం కొన్ని కూరల్ని, అన్నీ కాకుండా కొంచెం కొంచెం మిగిల్చి వాటితో చక్కగా ఇలా కర్రీ చేసుకోవచ్చు. కావాలంటే దీనిలో పొటాటో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనమైతే చిక్కుడుకాయలు వేసేసాం కదా, ఆల్రెడీ నేనైతే కొంచెం సాల్ట్ వేసి ఇందులో ముక్కల్ని కట్ చేసి పడేసాను, వంకాయ ముక్కల్ని. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్నాం. సో ఈ లోపల అయితే మన మిల్ మేకరు వేడి వాటర్లో వేసాం కదా, ఇంకా వేడిగానే ఉన్నాయండి. ఇవి వంపేసి ఇందులో కొంచెం చల్లటి వాటర్ వేసేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి మొత్తం వాటర్ అంతా కూడా పిండేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. సో మన కర్రీ అయితే మనకు వంకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాం. దీనిలోనే మిల్ మేకర్ కూడా వేసేస్తున్నాను ఒక్కసారి నేనైతే. కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకంతే అండి, ఇది రుచి ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని. ఇప్పుడు కారం వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకొని దించేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ నేనా ఇది మర్చిపోలే వెళ్ళే కానీ బ్యాగ్లోనే పెట్టుకున్నావు కానీ ఏప్రిల్ పూల్ పొద్దా రోజు ఏం చేస్తావు చెప్పు నన్ను. ఇంతకు చెప్పలేదు, రేపు ఉందా స్కూల్ లేదా? అది హాలిడేస్ అనమాట ఈరోజు నుంచి, అందుకనే ఈరోజు హేమా కొత్త డ్రెస్ వేసుకెళ్ళింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వేసుకుందామని చెప్పి లాస్ట్ డే రోజు వేసుకొచ్చుకోవాలని చెప్పి వేసుకొచ్చుకున్నారండి. చి వేసుకెళ్ళారండి. హేమా అయితే వేసుకెళ్ళింది కానీ వెన్నెల అయితే వేసుకెళ్ళలేదమ్మా. క్లాస్లో అందరూ వేసుకొచ్చారు.
అంటే వాళ్ళ టీచర్ చెప్పలేదంట పాపం తనకి ఈరోజు రేపు లాస్ట్ డే అని చెప్పలేదంట. అందుకోసం మేము అనుకోలేదు మమ్మీ వేసుకెళ్ళాలని, అందుకని వేసుకెళ్ళలేదు అందది. లేదంటే అది కూడా వేసుకెళ్ళేదే. ఇవాళ నుంచి ఇక ఫుల్ తిరుగుతారనమాట ఎండకి. చీ ఎందుకు, స్కూల్ ఉంటేనే బాగుండేది కదా. అబ్బా అదిగోండి వస్తుంది వెన్నెల. అవునా, నువ్వు కొత్త డ్రెస్ వేసుకెళ్ళలేదు కదా చిన్నోడా, పాపం అందరూ వేసుకొచ్చారంటగా. అవునా ఇక తిరగడానికి వెళ్తుంది.